పెద్దమ్మా ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెద్దమ్మా మీరు ఇక్కడ పెట్టి? ఓ 18-19 సంవత్సరాలు అవుతుంది నాన్న. లక్ష్మమ్మ కదా పెద్దమ్మ? లక్ష్మమ్మ. రైస్ పెట్టాలా బాబు? పెడతా రైస్ కొంచెం పెట్టాలా? రైస్ కావాలా సార్? వద్దా అక్కడ పడి ఉన్నాయి నాన్న. పార్సలా? టిఫిన్స్ లేదు నాన్న. రైస్ పెద్దమ్మా మీరు ఇప్పుడు ఏ టైం నుంచి ఏ టైం దాకా ఉంటారు? 11 నుంచి 6 దాకా ఉంటాయి నాన్న. 11 నుంచి 6 మన దగ్గర ఉన్నాయి ఒకసారి చూపి పెద్దమ్మా. ఇగో చికెన్ నాన్న. చికెన్ ఇది, ఇది బోటి. ఇది మటన్ లివర్ నాన్న. ఇది చికెన్ లివర్. ఇది ఎగ్ కర్రీ. ఇగో ఇది వెజ్ కర్రీ, వెజ్. టమాటా సేకిన ఇది. ఇది పప్పు. ఇది సాంబారు, అది మజ్జిగ. హలో, 80 రూపాయలు అయ్యా పార్సలా నాన్న? కవర్ అందుకో వెజ్ రైస్. చికెన్ తక్కువ ఉందా? ఉప్పు కవర్లు అందులో ఉన్నాయి చూడు సంచిలో. వెజ్ దాంతో అయితే ఎలా ఉంటుందమ్మా? 80 రూపాయలు అయ్యా. అంటే ఇటు రోజు సీఎం అయితే నేను చూసుకుంటూ పోతాను పెద్దమ్మా. పోతాడు సీఎం చూసుకుంటా పోతాడు కానీ ముమ్మేట్ ఇలా సండే కాబట్టి ఏమనిలే నాన్న. లేకుంటే గంటలు ఆపుతారు ఇక్కడ. ట్రాఫిక్ ఉండదు కాబట్టి ఏమనలేదు. లేకుంటే ఆగమాగం చేస్తారు. చికెన్ చికెన్ బోటి లివర్ ఒకటి 120 నాన్న. తలకాయ కూర గిట్ల, మటన్ లివర్ గిట్ల 150. ఎగస్ట్రా కర్రీ అడిగినా? ఎగస్ట్రా కర్రీ వేసుకుంటే 100 రూపాయలు నాన్న. ఇప్పుడు నాగిండా పెద్దమ్మా రేవంత్ రెడ్డి ఏడా? ఎవరు ఆగరు నాన్న? కేసీఆర్ ఆగలేదు. ఆయన అక్కడ ఆగేవాడు అనుకుంట కదా ఎర్రబెల్లి దగ్గర. ఆయన వస్తే ఆగేవాడు. మజ్జిగ అంటే ఇగో పప్పయ్. పెద్దమ్మా ఇప్పుడు మీ కొడుకు కాళ్ళు అందరు చేస్తున్నారు కదా, అందరు ఒకచోటే చేస్తారా వంట విడివిడిగా? ఎవరు కాళ్ళు చేస్తారా? ఎవరిది వాళ్ళే చేస్తాం నాన్న. పాపడన్నాయి నాన్న. నేను ఎప్పుడు పాపడాలు పెట్టలే, 20 సంవత్సరాలే పెట్టబట్టి పాపడాలు పెట్టలే. అండ ఉంది అయ్యనా? అండ
బోటి మీది ఫేమస్ గా పెద్దమ్మా, ఎంత పోతుంటది జనరల్గా? బోట వండితే 20 కిలోలు కూడా పోతుంది నాన్న, పోసే అంత ఓపిక లేదు కదా. 15 కిలోలు 12 కిలోలు తెస్తా, అక్కడికక్కడికి అయిపోతుంది. ఎందుకంటే సిటీ మొత్తం మీద నేను అన్ని చోట్ల తిరిగాక బోటి అంటే మాత్రం పెద్దమ్మ కాడికే పోవాలని చెప్తారు. ఎవరిని అడిగినా బోటి బాగుంటుంది, అన్ని బాగానే ఉంటాయి. నాన్ వెజ్ మొత్తం బాగుంటుంది, వెజ్ కూడా బాగుంటుంది, బోటి మాత్రం ఎక్కువ అంటారు. మళ్ళీ ఎప్పుడన్నా వచ్చిండ పెద్దమ్మ మన ఎర్రబెల్లి? ఎర్రబెల్లి దయాకుడు మళ్ళీ వచ్చాడా? రాలే నాన్న, ఇంకా వాళ్ళు గన్మెన్లు వస్తారు, గన్మెన్లు వారానికి 3 సార్లు వస్తారు. వెళ్ళాల్సింది ఈసారి బాలకృష్ణ గారికి కూడా మీ చేతి వంట రుచి చూపించాల్సింది. బాలకృష్ణ పోయే, బాలకృష్ణ దగ్గర పోయినా కదా పోకురానికి పోయారా? రాజమౌళి గారి దగ్గర, రాజమౌళిని బాలకృష్ణ సార్ పిలిచిండు ఆ రోజు. పోగ్రానికి ఇంటికి పంపించారు కానీ నేను పోలేదు, బాబుని పంపించిన. పోగ్రానికి అయితే ప్రోగ్రామ్ అంతా మొత్తం చేసుకున్నారు ఇంట్లోనే. అమ్మా లేదు నాన్న, కట్టి పెట్టిన, పోలేదు అనుకుంటా. సంజయ్ గారు మా నాన్న మంచి ఫ్రెండ్స్ అన్నమాట. ఏమి అన్నా? చికెన్ ఉంది, బోటి ఉంది, లివర్ ఉంది నాన్న. ఇదే నాన్న, వాళ్ళ రోజులు కూడా వస్తాయి కదా. మీ టేస్ట్ మీది ఏంటది ఇప్పుడు? మీకున్న అనుభవం రాదు కదా వాళ్ళకి. ఏమేనా ఇచ్చాడు పట్టినా? అయిపోయినా కారం ఉప్పు మొత్తం మీరే చూస్తారు పెద్దమ్మ? అన్ని ఆమె చేస్తుంది, కోడలు చేస్తుంది. కవిత గారా? కూడా కవిత వాళ్ళ అక్క మా కోడలు. ఓ కవిత, కవిత కవిత వేరే, మాది వేరే. కవిత వాళ్ళ అక్క మా కోడలు, పెద్ద కోడలు. ఎక్కడ పెడతారు పెద్దమ్మ వాళ్ళు? ఆడ పెడతారు కవిత వాళ్ళు అక్కడ పెడతారు. నా కోడలు నాకు వంట చేసిస్తే నేను తెస్తా. మా బిడ్డది అలాగనే 2 నంబర్ 12లో. నా కొడుకు ఒకటి, పెద్దోడు 2 నంబర్ 7లో పెడతాడు. మీరు పెట్టుకున్నాక ఎప్పుడన్నా వచ్చారా పెద్దమ్మ? వందే మాతరం శ్రీనివాస్ గారు మీ దగ్గరికి రాలేదు సార్? రాలేదు. మంజులా గారు వచ్చారా? మేడం మంచిది. మంజులా వాళ్ళ పెద్ద బిడ్డ నా చేతుల్లో పుట్టింది, వాళ్ళ చిన్న బిడ్డ నా చేతుల్లో పుట్టింది. అమ్మా ఒకటే నాన్న. వాళ్ళ దగ్గరనే పనిచేసిన నేను అప్పుడు. నరసింహరావు సార్ దగ్గర. వాళ్ళు మనుషులు అంటే మంచి మర్యాద ఇస్తారు, చాలా మర్యాద మనుషులు నాన్న. వాళ్ళు కింది నుంచి పైకి వచ్చిన వాళ్ళు కదా, మంచి లేవర్లు ఉన్నారు, మంచి పద్ధతిగా మాట్లాడతారు, గౌరవిస్తారు మనిషికి. వందే మాత్రమే ఇంకా మంచోడు వాళ్ళందరికన్నా, ఇంత పొగరుగా అస్తలే ఉండడు. మరి ఇప్పుడు ఎట్లున్నాడో కానీ అప్పుడు 20 సంవత్సరాలు నాన్న వాళ్ళ ఇంట్లో పనిచేసి కూడా నేను 20 సంవత్సరాలు.
బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, ఈజీగా డైజెషన్ అవుతుంది, హోమ్లీ ఫుడ్ బాగుంటుంది. మీ పేరు శ్రీనాథ్. శ్రీనాథ్ ఫైవ్ స్టార్ హోటల్ పైసలు పెట్టి తిన్నా కూడా అంత ఉండదు. మొదటిసారి చెప్తున్నారా పెద్దమ్మ దగ్గర? లేదు, ఇక్కడికి 3 ఇయర్స్ నుంచి. ఎప్పుడు ఈ రూట్లో వచ్చినా ఇక్కడ ఆగిపోతా, లంచ్ టైం కాకపోయినా అదే